కండక్టర్ చిల్లడుగు, లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ ఎడమవాడు కొంప ముద్ర తప్పేయట్రా. మేనల్రా, కళాసేవ కళా పోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో. తర్వాత మూడు పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకు. విపరీతంగా మరి ఏడి చేస్తది అయ్యన్నా మౌతుంది. పిచ్చికన్నా నీకెవరైనా ఎదురు చెప్తే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టే. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. నువ్వు వెళ్ళిదారా? రైట్ రైట్ ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని బుల్లి, గోడ మీద పిల్లి, మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పోరా సొల్లు. పోరా సొల్లు? ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతుల పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా నిర్మహవాటంగా నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలల లోపల తోసేసుండేవాణ్ణి. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ అడ్రస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగ మీకు థ్యాంక్స్. రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు. మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నక్లూసులో ఉన్నాడే, పాప ఏమవుతాడో ఏమిటో. ఇవాళ మా నాన్న తద్దినం, అది మానసేడికి వచ్చి ఏదో సరిగిస్తారో ఏదో నా కోరక. ఏంట్రా ఏదో నా కొడుకుంటానన్ను? పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కల్లుపాక అడ్రస్ ఇచ్చిన వాళ్ళజనా. అమ్మో, అయినా ఈ కుర్రంత మనకెందుకు? పోలీస్ అడ్రస్? ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలు కాపాడాలి. శాంతి భద్రతలు, శాంతి భద్రతలు.